వివేక హత్యకు కుట్ర పన్ని అమలు చేయించింది వైఎస్ భాస్కర్ రెడ్డి అనంటూ సీబీఐ ప్రధాన అభియోగం మోపింది హత్యాస్థలిలో ఆధారాల ధ్వంసంలోనూ ఆయనదే ప్రధాన పాత్ర స్పష్టం చేసింది హత్యకు కొన్ని గంటల ముందు నిందితుడు సునీల్ యాదవ్ భాస్కర్ ఇంట్లోనే ఉన్నాడని గొడ్డలి కొనడానికి వెళ్లిన దస్తగిరి కోసం అక్కడ నిరీక్షిస్తూ ఉన్నాడని తెలిపింది ఇప్పటికే దాఖలు చేసిన అభియోగ పత్రాలతో పాటు తాజాగా కస్టడీ పిటిషన్లోనూ ఈ విషయాలను సిబిఐ విస్పష్టంగా పేర్కొంది వివేకా హత్య కేసు ప్రణాళిక రూపకల్పన కుట్ర ఆధారాల ధ్వంసంలో వైఎస్ భాస్కర్ రెడ్డి పాత్ర ప్రమేయంపై అభియోగ పత్రాలు కస్టడీ పిటిషన్లో సీబీఐ చాలా కీలక అంశాలను ప్రస్తావించింది రెండు పంతొమ్మిది ఫిబ్రవరి పదిన ఎర్రగంగిరెడ్డి ఇంట్లోనే వివేకా హత్యకు ప్రణాళిక రూపొందినట్లు సీబీఐ తెలిపింది వివేకానందరెడ్డిని హత్య చేస్తే నీ జీవితం సెటిల్ అయిపోతుందంటూ ఎర్రగంగిరెడ్డి చెప్పారని దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు నువ్వు ఒక్కడవే కాదు నీతో మేము వస్తామంటూ ప్రోత్సహించారని ఈ హత్య వెనుక వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వంటి పెద్దవాళ్లు ఉన్నారని చెప్పినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు ఈ హత్య చేస్తే శివశంకర్ రెడ్డి నలభై కోట్లు ఇస్తారని అందులో ఐదు కోట్లు నీకు వాటాగా ఇస్తానని ఎర్రగంగిరెడ్డి చెప్పారంటూ షేక్ దస్తగిరి ఇచ్చారు వివేకాను చంపాలని చెప్పిన రెండు మూడు రోజుల తర్వాత సునీల్ యాదవ్ తనకు కోటి రూపాయలు ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు శివశంకర్ రెడ్డి ద్వారా ఎర్రగంగిరెడ్డికి ఆయన నుంచి తనకు అందినట్లు సునీల్ యాదవ్ చెప్పాడని దస్తగిరి వివరించారు మరోసారి నిర్ధారించుకునేందుకు సునీల్ యాదవ్ తో కలిసి ఎర్ర గంగిరెడ్డి ఇంటికి వెళితే ఫోన్లో శివశంకర్రెడ్డితో మాట్లాడించారని చెప్పారు మేమున్నామని చెప్పాక అనుమానం ఎందుకు ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు చేయాలని శివశంకర్ రెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో వివరించారు హత్య జరిగిన రోజు ఉదయం ఐదు గంటల సమయంలో తనతో పాటు మిగిలిన నిందితులను ఇంటికి పిలిపించిన గంగిరెడ్డి ఎవరూ భయపడవద్దని సూచించారని అన్నారు అంతా చూసుకుంటామని శివశంకర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి చెప్పారని భరోసా ఇచ్చారని మిగతా డబ్బులు కూడా ఇచ్చేస్తానని చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నారు ఈ కేసులో రెండో నిందితుడైన సునీల్ యాదవ్ వివేక హత్య జరగడానికి కొన్ని గంటల ముందు వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లు గూగుల్ టేక్అవుట్ విశ్లేషణ ద్వారా సీబీఐ తేల్చింది ఫోరెన్సిక్ విశ్లేషణలోనూ ఇదే విషయం నిర్ధారణ అయింది వివేకాను చంపేందుకు గొడ్డలి కొనడానికి కదిరి వెళ్లిన షేక్ దస్తగిరి కోసం భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ నిరీక్షించారని సీబీఐ తేల్చింది అదే రోజు జమ్మలమడుగు నియోజకవర్గంలో వివేకాతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని పులివెందులకు తిరుగొస్తున్న సమయంలో ప్రధాన నిందితుడు ఎర్రగంగిరెడ్డి సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల సమయంలో సునీల్ యాదవ్ కు రెండుసార్లు ఫోన్ చేసినట్లు దర్యాప్తులో వెలుగు చూసింది గొడ్డలి కోసం కదిరి వెళ్లిన దస్తగిరి రాత్రి ఎనిమిదిన్నరకు పులివెందులకు వచ్చి సునీల్ యాదవ్ ను కలిశారని సీబీఐ తెలిపింది ముందస్తు పథకం ప్రకారం ఆ సమయంలో వైఎస్ భాస్కర్ రెడ్డి తన రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు అదే రోజు సునీల్ యాదవ్ గజ్జల ఉమాశంకర్ రెడ్డి షేక్ దస్తగిరి ఎర్ర గంగిరెడ్డి కలిసి వివేకాను గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపేశారని సీబీఐ తెలిపింది వివేకా హత్యకు కొన్ని గంటల ముందు వరకు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిల ఇంటికి సునీల్ యాదవ్ పదే పదే తిరిగారని సీబీఐ నిగ్గు తేల్చింది ఈ కుట్రలో వైఎస్ భాస్కర్ ప్రధాన పాత్రధారిగా గుర్తించి ఆదివారం అరెస్ట్ చేసింది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను ఉదయం నిందితులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి గజ్జల ఉమాశంకర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇంటి వద్దే ఉన్నారని సీబీఐ వెల్లడించింది వివేకా హత్య ప్రణాళిక అమలు పూర్తయిన విషయం వారికి అప్పటికే తెలుసని వేరే వ్యక్తుల ద్వారా వివేకా మృతి సమాచారాన్ని తెలుసుకోవాలని ఆ తర్వాత వెంటనే అక్కడికి చేరుకొని ఆధారాలు సాక్ష్యాలు ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో అక్కడే నిరీక్షించారని రిపోర్టులో పేర్కొంది వివేక చనిపోయారనే విషయాన్ని ఆయన పిఏ కృష్ణారెడ్డి బయటికి చెప్పగానే దేవిరెడ్డి శివ శివశంకర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి ఇతర సన్నిహితులతో కలిసి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నట్లు వివరించింది అదే సమయంలో వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ మనోహర్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి అక్కడికి చేరారని సీబీఐ గుర్తించింది హత్యాస్థలిలో ఆధారాన్ని చెరిపేయడంతో పాటు గుండెపోటుతో వివేకా చనిపోయినట్లు ప్రచారం చేయడం వరకు అన్ని అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి గంగిరెడ్డి సమక్షంలోనే జరిగినట్లు సీబీఐ తెలిపింది మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటం తలపై తీవ్ర గాయాలు గొడ్డలిపోటు ఉండటం చూసి కూడా ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి ప్రచారం ప్రారంభించారని గుర్తు చేసింది గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం చేయాలనే అంశంపై అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి శివశంకర్ రెడ్డి మధ్య అంతకుముందు చర్చ జరిగిందని అందుకు అనుగుణంగానే గొడ్డరిపోటును గుండెపోటుగా చిత్రీకరించారని సీబీఐ తేల్చింది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల సమయంలో నైన్ ట్రిపుల్ జీరో టూ డబల్ సిక్స్ టూ త్రీ ఫోర్ నంబర్ కు అవినాష్ కాల్ చేసిన విషయం ప్రస్తావించింది ముఖ్యమంత్రి జగన్ భార్య వైఎస్ భారతితో మాట్లాడుతుంది అది ఆమె వ్యక్తిగత సహాయకుడు నవీన్ వద్ద ఉండే ఫోన్ ఇటీవల ప్రశ్నించింది ఆరు గంటల నలభై నిమిషాలకు ఓసారి ఆరు గంటల నలభై ఒక్క నిమిషాలకు మరోసారి అదే నంబర్ కు అవినాష్ రెడ్డి కాల్ చేసినట్లు వెల్లడించింది అప్పటి పులివెందుల సీఏ శంకరయ్యకు ఫోన్ చేసి గుండెపోటు రక్తపు వాంతులతో వివేక చనిపోయినట్లు చెప్పారని బందోబస్తు కోసం సిబ్బందిని పంపించమన్నారని సీబీఐ పేర్కొంది వివేకా గుండెపోటుతో మృతి చెందారంటూ తొలిసారి సాక్షి టీవీకి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి చెప్పారని రిపోర్టులో తెలిపారు వివేకా మృతదేహం చూసిన తర్వాత శివశంకర్ రెడ్డితో చర్చించాకే అవినాష్ రెడ్డి పోలీసులకు ఫోన్ చేశారనేది సుస్పష్టమని కుట్రలో భాగంగా వివేకాది సహజ మరణంగా చిత్రీకరించేందుకే రక్తపు వాంతులతో కూడిన గుండెపోటు కట్టుకథ అల్లారనేందుకు ఇదే సంకేతమని దర్యాప్తులో తేలింది వివేకా హత్యను సహజ మరణంగా చిత్రీకరించాలన్న ప్రణాళిక అమల్లో భాగంగా ఘటనా స్థలంలో ఆధారాలు ధ్వంసం చేయటం మొదలుపెట్టారని ఈ ప్రక్రియ అంతా వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిల మార్గదర్శకత్వం పర్యవేక్షణలోనే కొనసాగిందని సీబీఐ స్పష్టం చేసింది ఆధారాలు ధ్వంసం చేస్తున్నప్పుడు వివేక ఇంట్లోకి ఎవరూ వెళ్లకుండా భాస్కర్ రెడ్డి లోపల నుంచి తలుపులు వేశారని రక్తపు మరకలు శుభ్రం చేసేవారు గాయాలకు కుట్లు బ్యాండేజీలు వేసే సిబ్బందిని మాత్రమే అనుమతించారని వివరించింది ఆ సమయంలో రెండు మూడు సార్లు అవినాష్ రెడ్డి లోపలికి వెళ్లి బయటికి వచ్చారంది గాయాలు కనిపించకుండా మృతదేహం చుట్టూ బ్యాండేజీలతో కట్టుకట్టారని ఫ్రీజర్లో ఉంచి పూలతో అలంకరించారని వెల్లడించింది ఆ తర్వాతే మృతదేహాన్ని ఆసుపత్రికి పంపించారని ఈ పరిణామాలన్నీ హత్యకుట్రను దాచిపెట్టేందుకే జరిగాయని సిబిఐ తేల్చింది మౌనంగా ఉండటంతో పాటు కేసును గుండెపోటు మరణంగా మేనేజ్ చేయాలని ఇన్స్పెక్టర్ శంకరయ్యను బెదిరించడమూ కుట్రకు అద్దం పట్టినట్లు పేర్కొంది వివేకాది గుండెపోటు మరణమేనని ఆయన మృతదేహాన్ని సందర్శించిన ప్రజలను నమ్మించేందుకు భాస్కర్ రెడ్డితో పాటు అనుచరులు ప్రయత్నించారని దర్యాప్తులో తేలినట్లు సీబీఐ తెలిపింది వివేకా కేసు దర్యాప్తు సీబీఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సునీల్ యాదవ్ గజ్జల ఉమాశంకర్ రెడ్డితో పాటు ఈశ్వరయ్య తోటలో కలిసినట్లు దస్తగిరి వాంగ్మూలంలో వివరించారు సీబీఐకి కేసు అప్పగించడంతో తమ పరిస్థితి ఏంటని అడగ్గా మేం చూసుకుంటాంలే ఇబ్బంది లేదు డబ్బులేవైనా కావాలంటే అడగండి ఇస్తామని భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డి చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో వివరించారు వివేకా హత్య కేసులో న్యాయమూర్తి ఎదుట ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలు తమకు చెబితే ఏం కావాలంటే అది ఇస్తామంటూ భరత్ యాదవ్ న్యాయవాది ఓబుల్ రెడ్డి ద్వారా రెడ్డి శివశంకర్ రెడ్డి తనను ప్రలోభ పెట్టారని సీబీఐకి దస్తగిరి లేఖ రాశారు వివేకా హత్యా నేరాన్ని మేదవేసుకుంటే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పది కోట్లు ఇస్తారంటూ శివశంకర్ రెడ్డి తనకు ఆఫర్ ఆఫరిచ్చారని సీబీఐకి ఇచ్చిన కల్లూరు గంగాధర్ రెడ్డి అదే విషయాన్ని న్యాయమూర్తి ఎదుట చెప్పేందుకు అంగీకరించి ఆ తర్వాత మాట మార్చారు గతేడాది జూన్లో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు తన అనుచరుడు శివశంకర్ రెడ్డి ద్వారా కడప ఎంపీ అవినాష్ వివేకానంద రెడ్డిని హత్య చేయించారనే అనుమానం ఉన్నట్లు గతంలోనే సీబీఐ పేర్కొంది కడప లోక్సభ నియోజకవర్గ టికెట్ అవినాష్ రెడ్డికి కాకుండా తనకు లేదా వైఎస్ షర్మిల వైఎస్ విజయమ్మల్లో ఒకరికి రావాలని వివేకానంద రెడ్డి ఆకాంక్షించారని పేర్కొంది అందువల్లే ఆయన హత్య చేయించి ఉంటారని అనుమానం ఉన్నట్లు వివరించింది రెండు వేల పదిహేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పనిచేశారని ఆ ఎన్నికల ఓటమి తర్వాత వివేకా రోజు అవినాష్ రెడ్డి ఇంటికెళ్లి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోసం చేశారని అన్నట్లు పేర్కొంది నాకు అన్ని విషయాలు తెలిశాయని మీ అందరి కథ చెబుతానంటూ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డిని హెచ్చరించారని దాంతో వారి మధ్య విభేదాలు పొడచూపాయని వివరించింది ఈ క్రమంలోనే వివేకాను హత్య చేయడానికి భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి కుట్ర పన్నారని సీబీఐ తెలిపింది వివేకానందరెడ్డి పట్ల తొలి నుంచి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఈర్షగా ఉండేవాళ్లని భాస్కర్ రెడ్డి ఎప్పుడూ వివేకాకు వ్యతిరేకంగానే ఉండేవారని తెలిపింది భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిల కంటారు వివేకాకే ప్రజల్లో మంచి పేరు ఉండేదన్న విషయం దర్యాప్తులో గుర్తించామన్న సీబీఐ శత్రువులు వివేకాను గౌరవించేవారని పేర్కొంది ఆయన నిర్ణయాన్ని విమర్శించే సాహసం చేసేవారు కాదని భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిల ఈశకు ఇవన్నీ కారణాలుగా పలువురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలను ఇప్పటికే దాఖలు చేసిన అభియోగపతచింది మాజీ మంత్రి వివేక హత్య కేసు నిందితుల జాబితాలో తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరును సిబిఐ చేర్చింది ఇప్పటివరకు ఈ కేసులో అవినాష్ రెడ్డిని హైదరాబాద్ సిబిఐ కార్యాలయంలో నాలుగు సార్లు విచారించినప్పుడు సాక్షిగానే వాంగ్మూలం నమోదు చేసింది తాజాగా అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత హైదరాబాద్లోని సిబిఐ జడ్జి నివాసంలో అధికారులు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో అవినాష్ రెడ్డిని సహ నిందితుడిగా పేర్కొన్నారు హత్య తర్వాత సహ నిందితులు శంకర్ రెడ్డి గంగిరెడ్డి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి ఆధారాలను చెరిపేయడంలో భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అభియోగం మోపారు దీంతో తొలిసారిగా అవినాష్ రెడ్డి నిందితుల జాబితాలో ఉన్నట్లు బహిర్గతమైంది సోమవారం విచారణకు హాజరు కావాలని పులివెందులలో ఉన్న అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు అందించింది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ సిబిఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది విచారణకు హాజరయ్యేందుకు అవినాష్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది